हेलो मैं हीरो गारु रामानंद गारु दास रामु गारिकि सन्मान कार्यक्रम चेस्तारु जय काबू जय काबू जय काबू जोहार वंगुइट मोहन लंका जोहार वंगुइट मोहन लंका जोहार वंगुइट मोहन लंका जोहार जोहार यम रंगा जोहार यम रंगा जोहार यम रंगा जोहार यम रंगा जोहार ओदेल लाले कोडेल पावर कल्याण हाईकोर्ट ओदेल लाले గుంటూర్ బేసిక్ మైనింగ్ వ్యాపారాలు మావి కమ్యూనిటీ సంబంధించి ఏదైనా కార్యక్రమాలు ఉంటే మొదటి నుంచి అయితే మేం కాదు మా తాతయ్య గారి దగ్గర నుంచి కూడా గుట్టులో ఖాళీ చోటు కట్టాలి అని అంటే ఇట్లా మా ఊరు పెద్దవాళ్ళు ఏదన్నా వాటికి పని చేస్తారు ఆఫ్ చేసేట ఆఫ్ చేసేనా రైట్ ఇది నాకు అది అర్థం కాక మా తాతయ్య గారిని అడిగాను గుంటూరులో కాలేజీ పెడుతున్నప్పుడు ఊరు చాలా మంది ఉన్నారు కదా దాన్ని అందరినీ చూడండి అని అంటే లేదండి గవర్నమెంట్ ఎయిడ్ ఇస్తుంది ఎయిడ్ అంటే గవర్నమెంట్ ఎయిడ్ ఇవ్వాలంటే వాళ్ళ రూల్స్ ప్రకారంగా ఉండాలి కాలేజీ కి గ్రౌండ్ చూపించాలంట అంటే ఆ రోజు గ్రౌండ్ కాలేజీకి చూపించాల్సిన పని లేదు ఊరికి బయట ఎక్కడైనా ఉన్నా కూడా పర్వాలేదు బయట దగ్గర పొలాలు చూసాము ఈరోజు చాలా ఖరీదైన పొలాలండి చూసాము వాడికి డబ్బులు లేవు గవర్నమెంట్ ఎయిడ్ శాంక్షన్ చేస్తా ఉన్నారు లింగశెట్టి ఈశ్వరరావు గారని మాకు అక్కడ ఎమ్మెల్యే చేశారు మన కమ్యూనిటీ ఆయన కన్నా లక్ష్మీనారాయణ గారి గురువు అని అంటే అప్పుడు నా బాగా గుర్తయిందంటే నా వాయిస్ మీకు వినపడుతుందా రైట్ రైట్ మా తాతయ్య గారు మా పేరున ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి బ్యాంకులో డబ్బులు లేవు క్యాష్ లేవు మన వాళ్ళ దగ్గర క్యాష్ ఎక్కడ ఉంటుంది మన దగ్గర ఉండదు కదా మా మేనేజర్ గారి ఫోన్ చేసి బాబు ఆ బాండ్స్ కొంచెం క్యాన్సిల్ చేసి తీసుకురండి అని చెప్పని ఆ డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు ఇచ్చి తర్వాత సరే కాలేజ్ ఓనర్ చేశారు ముఖ్యమంత్రి చేశారు మన కమ్యూనిటీ రాజమండ్రి అయింది మనం మనోడు కాపుడు అవ్వలేదు అవ్వలేదు అన్నాం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి చేశారు మనోడు తమిళనాడు కూడా కలిగి అంటే ప్రపంచం కన్ను తెరవక ముందు మనం ఉంటాం ఆయన రఘుపతి వెంకయ్య నాయుడు గారు వీళ్ళెవరు అసలు ఈ కులాలు చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా ప్రపంచానికి తెలియని రోజుల్లో మూకీ సినిమాలు అప్పుడప్పుడే మాటలు వస్తున్న సినిమాల్ని లండన్ నుంచి అక్కడి నుంచి కెమెరాలు కొనుక్కొచ్చి ఆస్తులను తాకట్టు పెట్టి సినిమాలు నాటకాలు తప్ప సినిమాలు చూడరు జనం ఇప్పుడు నాటక రంగం చూడట్లేదు అప్పుడు సినిమాలు చూడరు ఎవరు ఆయనే సినిమాని గ్రామాల్లో తీసుకెళ్లి అక్కడ బయట తెరలగట్టి జనాలకు సినిమాలు అలవాటు చేసిన మహానుభావుడు ఆయన ఓనర్ చేశారు ముఖ్యమంత్రి చేశారు మన కమ్యూనిటీ రాజమండ్రి అయింది మనం మనోడు కాపుడు అవ్వలేదు అవ్వలేదు అన్నాం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి చేశారు మనోడు తమిళనాడు కూడా కలిగి అంటే ప్రపంచం కన్ను తెరవక ముందు మనం ఉంటాం ఆయన రఘుపతి వెంకయ్య నాయుడు గారు వీళ్ళెవరు అసలు ఈ కులాలు చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా ప్రపంచానికి తెలియని రోజుల్లో మూకీ సినిమాలు అప్పుడప్పుడే మాటలు వస్తున్న సినిమాల్ని లండన్ నుంచి అక్కడి నుంచి కెమెరాలు కొనుక్కొచ్చి ఆస్తులను తాకట్టు పెట్టి సినిమాలు నాటకాలు తప్ప సినిమాలు చూడరు జనం ఇప్పుడు నాటక రంగం చూడట్లేదు అప్పుడు సినిమాలు చూడరు ఎవరు ఆయనే సినిమాని గ్రామాల్లో తీసుకెళ్లి అక్కడ బయట తెరలగట్టి జనాలకు సినిమాలు అలవాటు చేసిన మహానుభావుడు ఆయన దగ్గర ఇంకొకరు ఎవరు ఉన్నారు వాళ్ళు మన కాపులు ఏమో లేడి ఆమె సినిమాలో కూడా యాక్ట్ చేసింది జమీందారులు చాలా డబ్బు సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి ఇచ్చారు వాటిని డెవలప్ చేసినప్పుడు ఈ కులాలు లేవు వాటిని తినడానికి వచ్చినప్పుడు ఈ కులాలు వచ్చినాయి వాటిని ఎంజాయ్ చేయడానికి వచ్చారు వీళ్ళు డెవలప్మెంట్ దగ్గర మనం ఉంటాం ఏ రంగం అన్నా కానీ దాన్ని మొదటి పునాదులు వేసి తీసుకొచ్చేటప్పుడేమో మనం ఉంటాము మనకి ముడ్డు నిలబడదు ఆరంభ స్వరూపం కాపులది మొదటి పునాదులు వేసి దారి చూపించేది మనమే మీరు ఏ రంగం అన్నా తీసుకోండి కోయంబత్తూరులో ఇక్కడి నుంచి కాటన్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు కోయంబత్తూరు టెక్స్టైల్ మిల్స్ స్పిన్నింగ్ మిల్స్ ఉంటాయి అబ్బో అక్కడ కమ్మోళ్ళు ఉంటారండి పెద్ద పెద్ద మిల్స్ ఉన్నాయండి అంటారు ఆ మిల్స్కి పునాదులు వేసినోడు మన కాపులు కోయంబత్తూరులో బాంబేకి వెళ్ళి ఆ రోజులో టెక్స్టైల్ మిల్స్ స్పిన్నింగ్ మిల్స్ చూసి తీసుకొచ్చి కోయంబత్తూరులో ఎస్టాబ్లిష్ చేసింది ఆయన
ఏసునైన అతన్ని మనం అనుసరించలేము అతను నిలబెట్టుకోడు తర్వాత చురులు లబ్ధి పొందుతారు పునాదులు మాత్రం మనై పడతాయి మన 30 ఏళ్ళ ఎంపీ చేశారు సాయి ప్రతాప్ గారిని కడప రాజంపేట రాజశేఖర్ రెడ్డి కూడా డబ్బులు అవసరం వస్తే డబ్బులు ఏం అవసరం వస్తే నిలబెడిన వ్యక్తి రాజంపేట సాయి ప్రతాప్ ఇద్దరు క్లాస్మేట్స్ ఊరు ఉంటది ఆ ఊర్లో ఇల్లు వేసుకోడు 20 ఎకరాల్లోనూ ఒక మూల పాక వేసుకుంటా ఇక్కడ ఈ జిల్లాలో బాగా బతికినోడు ఆ 20 ఎకరాల్లోనూ ఒక మూల పాక వేసుకొని అక్కడే ఉండి పొలం చూసుకుంటాం మనమే ఉన్న ఊరు వదం జనాన్ని వదం ఏడే ఉంటాం అందువల్ల దారి చూపిస్తున్నామే కానీ అందుకుచ్చుకోలేక అట్లా గుంటూరులో కమ్మోలు రెడ్లు హాస్టల్స్ అనే ప్రపంచానికి తెలియని రోజుల్లో పూర్వ వెంకటరెడ్డి నాయుడు గారు వచ్చి మన పిల్లలు ఎవరు చదువుకోలేక ఇబ్బంది పడతారు హాస్టల్ నిర్మాణం చేయండి అప్పుడు ఊళ్ళో పెద్దవాళ్ళు కలిసి హాస్టల్ నిర్మాణం చేశారు హాస్టల్ శిథిలం అవుతుందంటే కాలేజీ పెట్టారు మా తాతయ్య గారు అరే ఇది ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు నడుస్తుంది తర్వాత ఆగిపోద్దిరా అది అట్లాగే అయిపోయింది మన తర్వాత మొదలు పెట్టిన కమ్మోలు రెడ్లేమో వాళ్ళ హాస్టల్స్ కాలేజీలు 100 కోట్లు ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నారు గుంటూరులో 100 కోట్లు ఎస్టాబ్లిష్మెంట్ 2000 మంది పిల్లలకు ఉచితంగా రూమ్స్ భోజనం కూడా పెడతారు ఉచితంగా వాళ్ళ మంది మాత్రం సివిల్ వైపు అట్లా ఉంటుంది మరి అప్పుడు మనం ఎందుకు పూజ చేసుకోవాలా అన్నా నేను మన కులంలో 100 మందిలో 90 మంది మధ్యతరగతి కుటుంబీకులతో ఉంటాం 10 మంది దేవుడి దయ వలన డబ్బున్నోళ్ళు ఉంటాం వాడు సంపాదించుకొని ఏమన్నా చేయి మేముండే మగ్రాన్ అడపా బజార్ ఏరియా 10 కుటుంబాల చేతిలో గుంటూరులో 2000 ఎకరాలు ఉంటాయి 2000 ఏ గుంటూరులో ఏ దస్తావేజ్ లింక్ డాక్యుమెంట్ తీసినా ఫలానా అరగ్రహారం వాస్తవ్యులు తెలగ మన కులం పేరు తెలగ తెలగ జిరాయితీ ఫలానోళ్ళు వాళ్ళ ఇంటి పేరు అడప జాగు దాసరి దొడ్డి 4 ఇంటి పేర్లే ఈ 2000 ఎకరాలు ఏమైనాయిరా బాబు అంటే ఒక్కొక్క ఇంట్లో 10 మంది పిల్లలు 15 మంది పిల్లలు ఈ 10 మంది పిల్లలు ఉంటేనే వ్యవసాయం చేస్తారని వాళ్ళ లెక్క ఈ చదువులు వ్యాపారానికి దసరా పండుగ వస్తే నేను దాని సాయి పుట్టేలు పంపించమని అంటే ఎక్కడ ఇప్పుడు పుట్టేలు పంపించిన 6 నెలలకు వస్తారు అయ్యా డబ్బులు ఎక్కడ ఉంటాయి ఆ మూల ఒక అరకరం ఉంది అరకరం రాజశేఖర్ అడిగి అంటారు ఆడు ఉంచుకుని అరకరం వాడు 4 రోజుల మీద వాడు అందిస్తుంటాడు దాన్ని ఉంచుకుని ఆవు 2 ఎకరాలు ఇట్లా సందర్భం చేసి ఈ రోజున ఒక్కొక్క ఇంటికి 200 గజాలు 300 గజాలు మిగిలి 2000 ఎకరాలు మన వాళ్ళు బాగా బతికిన కుటుంబాలు బాగా బతికాం పెద్ద పెద్ద కుటుంబాలు బాగా బతికాం గానీ సో నేను దాని ముందు చూపు పెద్దవాళ్ళు చెప్పలేదు కమ్ములు మీ జిల్లాలో పెద్దలు మన చెప్పిన జాగ్రత్తగా ఉండాలని చదువుల విషయం మిగతా విషయాలు చెప్పలా మనకి తెలియదు డబ్బు డబ్బు విలువలు ఉంటేనే విలువలతో బతకాలని ఆలోచన ఉండేదే తప్ప డబ్బుకి ప్రాముఖ్యత మన కులానికి తెలియదు డబ్బులు సమాజం డబ్బుకు విలువ ఇవ్వాలన్న సంగతి మనకు లేదు మాటకి విలువ ఇస్తాం మాటకి విలువ ఇచ్చి బతుకుతాం తప్ప డబ్బు గురించి పట్టించుకో అది మా తాతగారు చెప్పింది అది అయ్యా రోడ్డు ఎక్కాను చిరంజీవి గారితో పాటు అండ్ టూర్ కమిటీ మెంబర్గా ఉన్నాను రాష్ట్రం మొత్తం బ్రదర్ వీళ్ళందరూ ప్రజారాజ్యంలో నాతో పాటు అంటే వాళ్ళకి తెలుసు కదా మనకు గుర్తు చేస్తున్నాడు అన్ని లక్షల మంది వేల మంది జనాభాలో నువ్వు ఒక్కడే అలా నడుచుకుంటూ పోతుంటావు ఆయన పక్కన అలా విధంగా చెప్పులు తెగిపోతుంటాయి చొక్కాలు తిరిగిపోతుంటాయి ఆకే బాధేస్తుంటుంది నిన్ను చూసి అని చెప్పని అంటుంటారు ఎక్కడో ఇంకా మళ్ళీ వాడు వెహికల్స్ ఎక్కవు మరణ ఖర్చు మందే ఆయన పక్కన ఉండే వాళ్ళందరూ ఆయన వాడేస్తుంటారు మనం ఎప్పుడు ఆయన డబ్బులు ఆయన వాడు ఆయన హోటల్లో వాడుకో మనం ఆయనతో పాటు టూర్ కమిటీలు ఉండి ఆయన ఏం చేయాలి చేసి పెడుతుంటాం ఒకరోజు ఆయన చిరంజీవి గారు మాట అన్నారు ఎందుకు రామో అందరూ శుభ్రంగా నా క్యాన్వే పోతుంటే ఏసీ వేసుకుని కార్లో కూర్చుంటుంటారు ఇక్కడ ముందు ఏం జరుగుతుందో కూడా ఒక అనవసరం ఎందుకు నువ్వు ఊరిలో ఇబ్బంది పడతావు శుభ్రంగా కూర్చోవచ్చుకునే వెహికల్ అంటే మా జాతిలో సరైన లీడర్ లేకే 50-60 ఏళ్ళ నుంచి మేము నష్టపోయాం ఇంత పెద్ద జాతి ఉండి నడిపించేవాడు లేక నాశనం అయిపోయాం మేమంతా రంగా గారి వలన పెను మార్పు రావాలి వస్తుందని ఉద్దేశంతోనే వాళ్ళు చంపేశారు ఆయన వలన నిద్రపోతున్న సింహం లేక నిద్రలేగుస్తుంది అతని వలన అని చెప్పని అతన్ని తొలగిస్తే అందరూ అయిపోయినట్టు క్లోజ్ మా అందరి జీవితాలు అయిపోయినట్టు కాబట్టి ఆయన తొలగించారు మీరు దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా మీకున్న చరిష్మా గల్లుడు ఎవడు లేడు 2-3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిపితే ఒక చిరంజీవి మాత్రం మనం మా అదృష్టం కొద్ది మీరు ఏదో పార్టీ పెట్టి బయటకు వచ్చారు మీరు మా పోటీ వల్ల వెనక్కి వచ్చారు మీరు వచ్చి జనాలు పనిచేస్తున్నప్పుడు నాన్నగారు మీతో ఉన్నాము మీతో ఉన్నాను అని అనిపించాలంటే నేనేం చెయ్యాలా కష్టమైనా నష్టమైనా ఏ బాధ వచ్చినా నీతో పాటే ఉండాలా ఎంత ఇబ్బంది వచ్చినా నీతోనే ఉండాలి అది నేను చేస్తున్నాను సార్ నేను చేస్తున్న పదవి
వదిలిపెట్టి మేము వదలం మేము ఉంటాం చివరిదాకా ఉంటాం మీతో పాటు మీరు ఆ ధైర్యంతో ఉండండి వీళ్ళు ఉంటారు నాతో ధైర్యంతో మీరు ఉండండి అందుకనే అంత కష్టమైన ఇబ్బంది అయినా మీతో పని చేస్తున్నాం మేము అని చెప్పాం టూర్ కమిటీ మెంబర్ ఉన్నాను స్టేట్ సెక్రటరీగా ఉన్నాను ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా ఉంటే ఇన్ఛార్జిగా ఉన్నాను ఆయన కారు అడ్డం పట్టి కరుణాకర్ రెడ్డి దొంగోడు వేసుకుంటూ కారు అడ్డం పడి ఆయన పోనివ్వకుండా టీవీలు వచ్చి గౌరవమైంది తప్ప లోకల్గా ఉన్న లీడర్లు కారు వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆయన కారు అతను మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన కొన్నాళ్ళు వచ్చేసాం ఆయన పార్టీ విలీనం చేసినప్పుడు చెప్పాం సార్ ఈ రెండు కులాలు మిమ్మల్ని వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ ద్వారా మీ ఇళ్ళకు వచ్చి మిమ్మల్ని బెదిరిస్తున్నారు మీకు 18% ఓట్లు ఉన్నాయి రేపొద్దున మీరు ఎవరితో కలిస్తే వాళ్ళతో ప్రభుత్వం ఏర్పడుద్ది ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఒక్కలన్నా ఉన్నారా ఒక్కలన్నా టీడీపీ పార్టీ పనిచేసిన వాళ్ళు ఎవరన్నా మన రెండు జిల్లాలో ఉండరు మీ పార్టీ టీడీపీ పార్టీ ఇంకొక 10 ఎలక్షన్లు పవన్ కళ్యాణ్ గారు ఒకటి గెలుస్తే ఏమండి గెలవదు టీడీపీ పార్టీ సంబంధించిన వాళ్ళు మీరు శ్రీకాకుళంకి వెళ్ళి అడగండి లేకపోతే హిందూపురంకి వెళ్ళి అడగండి ఏమయ్యా మీ పార్టీ రేపు ఎలక్షన్ కొట్టుద్ది అంటే పవన్ కళ్యాణ్ గెలవకపోతే మీ సంక్రాంతికి పోయినట్టేనండి అంట ఒక మాట వేయండి అంటే అతను బలం అది అతను కలిస్తేనే బయటపడతామని అవతలంకి మనం చెప్పట్లేదు వాళ్ళే చెప్పుకుంటారు అతను గెలవకపోతే మేము అయిపోతాం మా పార్టీ లేదని అట్లాగే చిరంజీవి గారు కూడా అంతే ఈయన ఎవరితో కలిస్తే ఆడ అధికారంలోకి వస్తాడు కాపులకి మేము పవర్ ఎందుకు షేర్ చేయాలా కాపులు పవర్ ఎందుకు షేర్ చేయాలా ఆ పార్టీ ఉంటే పవర్ షేర్ చేయాలా పార్టీ తీసేస్తే ఆయన రెండు చెట్లు ఉన్నాయి 70 ఏళ్ళు తినాయి ఈ కాపు కులస్తులందరూ ఈ రెండు చెట్ల మీద వాడుతున్నారు కాంగ్రెస్ టీడీపీ చిరంజీవి గారు కొత్త చెట్టు వేశారు వచ్చి ఈ కాపులు మిగతా చిన్న కులాలన్నీ ఆ చెట్టు దగ్గర చేరుతున్నాయి చెట్టును కొట్టేస్తే మడ్డ కుడుస్తూ మళ్ళీ మా దగ్గరికి వస్తారు ఎడిపోతారు స్వచ్ఛమైన భాష వాడాలి కదా మొట్ట గుడుస్తూ మా దగ్గరికే వస్తారు ఆ చెట్టు కొట్టేశారు మనల్ని ఎవరేమంటారు మీరందరూ మంచోళ్ళు ఇప్పుడు వైసీపీలు కూడా మనం అదే అంటారు మీరందరూ మంచోళ్ళు పవన్ కళ్యాణ్ దొంగ మీరందరూ మంచోళ్ళు రేపు ఓట్లు వేయాలి కదా మాకు ఆ ఓట్లు మీద మళ్ళీ గెలిపించాలి మమ్మల్ని అందులో మిమ్మల్ని ఏమనం వాడిని మాత్రం రుషి పట్టిస్తూనే ఉంటాం ఎందుకు మిమ్మల్ని ఇద్దరు చెప్తుంది ఆడే అడక్కని తప్పించామనుకో ఇంకొక 20 ఏళ్ళు మా జోలికి వచ్చేవాడే లేడు ఈ రాష్ట్రంలో బీసీఎస్సీ కులాలు ఎవరికి కూడా దమ్ము లేదు ఆ జనం లేదు ఆ డబ్బు లేదు అంగబలం లేదు మళ్ళీ వాళ్ళు చేయలేదు అంటే కాపుడు ఒకటి ఆ కాపులు ఎంతమంది ఉన్నా కోటి ఉన్నా కోటి మరణ ఉపయోగం లేదు సెలబ్రిటీ బలమైన వాళ్ళందరూ నడిపించగలిగిన నాయకుడు ఉంటే ఏమని చేయగలుగుతారు ఆ నాయకుడిని తప్పించేస్తారు ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు మళ్ళీ ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి మీద పడ్డారు అందరు కలిసి పవన్ కళ్యాణ్ గారి పుణ్యం అని చెప్పి ఫిలిం ఇండస్ట్రీ కూడా నాశనం అయిపోయినట్టుగా ఎన్ని ఆయనకు అనుబంధం ఎన్ని రంగాలని అన్ని రంగాలు నాశనం చేసుకుంటూ పోతుంటారు ఇది అరవ చిరంజీవి గారితో చేసిన పని అదే సార్ ఈ కాపులన్నీ మీరేం చేయలేరు మొదటిసారి ఓడిపోయిన పార్టీకి ఎప్పుడు గెలవదు మీ ఆస్తులు అయిపోతాయి ఇట్లా అతన్ని రోజు ఎక్కడికో పిలుస్తారు చిన్న హోటల్ ఫంక్షన్ పిలుస్తారు పుట్టినరోజు అండి అని అంటారు ఆడైపోతే ఎవరు ఉండరు అదేందా ఫంక్షన్ పిలిచారు కదా అంటే లేదు సార్ మిమ్మల్ని ఒక్క మీ ఒక్క కోసం పెట్టాం సార్ అని కూర్చోబెట్టి శుభ్రంగా ప్రోత్సాహం పెట్టి ఆయనకి బాగా మాటలు చెప్పి ఇవి మొదలు పెడతారు ఇంకా మీకెందుకు సార్ నేను కాంగ్రెస్కి వచ్చేస్తే రాజశేఖర్ చనిపోయాడు రేపు ముఖ్యమంత్రి అయిపోతారు ఆ పార్టీలో మీరు ఏడబడతారు సార్ ఇవన్నీ ఈ రోజు ఇంతే అంటే ఆయన ఎవరో మేకను తీసుకొని పోతున్నాడంట ఈరోజు కూడా మళ్ళీ అక్కడికే ప్రయత్నాలు జరుగుతున్నాయి మనలోంచి ఎవడు బలమైన వ్యక్తి వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళని తప్పించే ప్రయత్నం ఎలా చెయ్యాలా ఎలా తప్పించాలా వీళ్ళని తప్పిస్తే మిగతా వాళ్ళందరూ మన దగ్గరే ఉంటారు ఎక్కడికి పోరు మన కాళ్ళ దగ్గరే ఉంటారు ఒక వ్యూహాత్మకంగా అంటే నేను మీతో కొన్ని విషయాలు ఎందుకు షేర్ చేసుకుంటానని చెప్పి అంటున్నానంటే మనం చాలా భయానకమైన ఒక దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉన్నాం రాష్ట్రం దుర్మార్గమైన పరిస్థితులు ఆయన మన ఎవరో ఉండాలి అరుణ్ కుమార్ గారు 6 లక్షల కోట్ల అప్పు ఉంది వడ్డీ కూడా కట్టలేము మనం అంటున్నారు ఎవరు కట్టలేరు ఒక్క రూపాయి రాస్తారు బాధ్య ఆయన తీసుకుంటారా మందిగా తీసుకునేది రేపు జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్లు చేస్తారు ఆయన ఏం బుద్ధి మన ఆస్తులు తీసుకుంటారు మన నష్టపోతాం రాష్ట్రం గందరగోళ స్థితిలో ఉంది రెండోది ముఖ్యంగా ఈ కులం ఈ కాపు కులం అనేది గత 50 ఏళ్ళ 60 ఏళ్ళ నుంచి కనపడకుండా ఈ జాతి మీద దాడి జరుగుతూనే ఉంది దాన్ని మనం ఎవరం కళ్ళు తెరిచి గ్రహించట్లా మెడ్రాస్ నుంచి డివైడ్ అయి బయటకు వస్తే
రిజర్వేషన్స్ అన్ని పూర్వ వ్యవస్థీకరణ జరిగినప్పుడు వేలం సంజీవ్ రెడ్డి రిజర్వేషన్ తీసేశాడు. రిజర్వేషన్లు ఉంటే వీళ్ళు చదువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. చదువులు ఉద్యోగాలు వస్తే ఆర్థికంగా బలపడతారు, ఆర్థికంగా బలపడ్డం రాజకీయాలే చూస్తారు అని అంత ముందు చూపుతో రిజర్వేషన్ తీసేశాడు. నెక్స్ట్ ఆ రోజు రాజధానిని మన గుంటూరు విజయవాడ మధ్య రాజధాని పెట్టండి అని చెప్పని ఒక కమిటీ సిఫార్సు చేస్తే ఇక్కడ ఈ ప్రాంతాల్లో కాపులు కమ్మూలు కమ్యూనిస్ట్ పార్టీ బలం ఉంది. ఆ రోజున వీళ్ళ వల్ల మన ఆటలు సాగమని బలవంతంగా తీసుకెళ్లి కర్నూలులో పెట్టారు. ఎక్కడ పెట్టారు? కర్నూలులో ఆఫీస్ బిల్డింగ్ వాళ్ళు గుడా వాళ్ళు పెట్టారు. రాజధాని వచ్చాము ఇంకోటి దగ్గర పోయి కలవటం ఏంది? కలిస్తే కలిసాము. రాజధాని తీసుకెళ్ళి వాడి రాష్ట్రంలో పెట్టడం ఏంది? మనం హైదరాబాద్ లో పెట్టాలి రాజధాని అంటే ఒప్పుకుంటున్నాం అని చెప్పి ఏంటి కారణం? ఏం లేదు. రాయలసీమ రెడ్లు తెలంగాణ రెడ్లు కలిస్తే పెత్తనం మన చేతిలో ఉంటుంది. ఒకటి రిజర్వేషన్ తీసేశారు. వారు పెత్తనం సాగించుకోవటానికి కోస్తా జిల్లాలో రాష్ట్రానికి మధ్య ప్రాంతంగా ఉండే గుంటూరు జోడ మధ్య రాజధాని పెట్టండి అంటే అది తీశారు. తెలంగాణను కలుపుకొని హైదరాబాద్ రాజధాని తీసుకెళ్ళి హైదరాబాద్ లో పెట్టేశారు. ఇట్లా అడుగడుగు మనల్ని చాలా స్కెచ్ చేసుకుంటూ ఈ జాతి అతిపెద్ద జాతి ప్రజాస్వామ్యంలో పరిపాలన చేయాల్సిన జాతి 20% పైన ఉన్నాం. తెలంగాణలో ముందు కప్పుకున్నాం, ఇక్కడ ఉన్నాం. ఈ జాతి వీళ్ళు నిద్ర లేకుండా ఇప్పుడు తొక్కి పెట్టేసి వీళ్ళని నిర్వీర్యం చేసుకుంటూ ఇన్నాళ్ళు తీసుకొచ్చారు. జనరల్ పర్సనాలిటీని దగ్గర తప్పేశారు. అక్కడ నిజామాబాద్ జిల్లాలో ముందు కాపు సమస్య సీనియర్ మోస్ట్ ఆయన కాంగ్రెస్ ఆయన దాదాపుగా ముఖ్యమంత్రి అయ్యేవాడు. ఆయన కార్ యాక్సిడెంట్ చచ్చిపోయాడు. ఆయన ఎలా చచ్చిపోయాడు ఎవరికి తెలియదు. దామోదర సంజీవి గారని ఒక దళిత ముఖ్యమంత్రి అయితే ఢిల్లీకి వెళ్ళి వ్యక్తులందరూ కలిసి అవినీతి పరుడు అవినీతి పరుడు అవినీతి పరుడు తినేస్తున్నాడు తినేస్తాడు దించేదాని ఎవరు బాగా. ఢిల్లీ నుంచి ఒక మనిషి వస్తే ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఒక అతను కర్నూలు దగ్గర వాళ్ళ సొంతూరు తీసుకెళ్తే వాళ్ళమ్మ కూడు గుడిసిలో మంట కట్టెపోయితే మా వంట వండుకుంటాం. ఈ రోజుకి రిజర్వేషన్ విషయంలో సీరియస్ వెళ్ళారు మనం. ఒక రాత్రి మీ గుంటూరుకి తిరుపతి పోతున్నప్పుడు వెయిటింగ్ లిస్ట్ వస్తే ఈటీసీ కాదు ఆర్టీసీ ఆర్టీసీ కాదు ఈటీసీ అని ఇద్దరు ముగ్గురిని రైలు నిలబడి ఇద్దరు ముగ్గురు టీసీని బదిలాడుకోవచ్చు వచ్చింది ఎక్కడ సార్ కూర్చోడానికి పోయాని ఏడు గంటల ప్రయాణానికి. మరి మన జీవితాలు బీసీలకు ఎక్కువ ఓసీలకు తక్కువ. మరి ఈ కులానికి రిజర్వేషన్స్ 70 నుంచి తీసేస్తే మనం శుభ్రంగా తిరిగి నిలబోతున్నాం. ఒక కోపడు కుప్పమని మన రిజర్వేషన్ తీసేస్తే ఆ దామోదర సంజీవ్ గారు తిరిగి ఇచ్చారు రిజర్వేషన్స్ మనకి కాబట్టి అరే ఈ కులాన్ని ఎదురులేపుతున్నాడని అతను ఇచ్చేసారు దగ్గర ఉంది. ఒక దళిత ముఖ్యమంత్రి బయట లాగేశారు. ఇంత వ్యూహాత్మకంగా రెండు కులాలు రెండు పార్టీలు మనల్ని ఎప్పటికప్పుడు అణిచివేసి తొక్కుంటూ వాళ్ళ అధికారం అనుభవించి ఇంత పెద్ద పొజిషన్స్కి వెళ్తుంటే మనం ఈ రోజు కూడా కలిసి ఉండటం భవిష్యత్తు గురించి ఆలోచించటం ఎట్లా ముందుకెళ్ళాలని ప్లాన్ చేసుకోవటం అనేది ఈ రోజు కూడా చేయలేకపోతున్నాం. మనం ఇప్పుడు కూడా కనుగొనకపోతే మన జీవితాలు పాడైపోయినాయి, మన పిల్లల జీవితాలు పరిస్థితి చాలా మంది ఇళ్లలో మీకు అందరికీ అనుభవాలు ఉంటాయి. మా కొద్దిగా మార్కులతో సీట్లు రాలేదు, కొద్దిగా మార్కులతో ఉద్యోగాలు రాలేదు, ఎన్ని జీవితాలు నాశనం అయిపోయినంటే రిజర్వేషన్ అనేది ఒకటి లేకపోవటం వలన. బాగా మంచి స్కూల్ కాలేజీ స్కూల్స్లో చదివించలేము, బాగా చదివించకపోతే రావు ర్యాంకులు రావు ఉద్యోగాలు రావు, ఆర్థికంగా సరిపోదు రిజర్వేషన్స్ లేవు. అన్ని రకాలుగా స్వతంత్రం వచ్చిన రోజు నుంచి స్వతంత్రం వచ్చిన రోజు బీసీ కులాలు ఎస్సీ కులాలు వాళ్ళ ఆర్థిక సామాజిక స్థితి ఏంటో చెప్పండి. స్వతంత్రం వచ్చే రోజున కాపులు చాలా పెద్ద కుటుంబాలు, కమ్మూలు ఎందుకంటే పెద్ద కుటుంబాలు కాపులు. బీసీ ఎస్సీ కులాలు మనకంటే ఒక 10 కింద ఎక్కడ ఉంటారు సామాజికంగా ఆర్థికంగా? ఈరోజు వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? మనకంటే ముందున్నారు వాళ్ళు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదైనా జాతి నాశనం అయిపోయింది అభివృద్ధి లేకుండా అంటే మనమే. కొంతమంది రాజకీయాలతో దూరపోయారు, కొంతమంది రిజర్వేషన్తో దూరపోయారు, అన్ని రకాల నాశనం అయిపోయిన జాతి మనమే. ఇప్పటికీ మనం కనుగొనవచ్చు. ఇప్పటికీ మనమేంటి మన భవిష్యత్తు ఏంటి అని కనుగొనవట్లా. నేను మొన్న ఎలక్షన్స్కి కుప్పంకి వెళ్ళాను. నేను మొన్న 2 ఒక బ్రాహ్మణు డాక్టర్ ఒక బ్రాహ్మణు చైర్మన్ మున్సిపల్ చైర్మన్ వైసీపీ తరఫున అతని వార్డు ఆ పక్క వార్డుకి 10,000 పంచారు. రేపొద్దున రాష్ట్రం ఏమో పథకాల పేరుతో అప్పులు చేసుకుంటూ పోతున్నారు, వాళ్ళు మాత్రం సంపాదించుకుంటున్నారు. ఇసుక
తమిళనాడు గవర్నమెంట్ లో చక్రం దిప్పిన శేఖర్ రెడ్డి చేతులు ఇసుకుంటది రాష్ట్రం మొత్తం చీఫ్ లిక్కర్ అంతా వీరవ చేతిలో ఉంటది రోజుకి ఎన్నో కోట్ల ఆదాయం ఆ డబ్బులు తీసి పక్కన పెడుతున్నారు ఆ డబ్బులు 20% తీసుకొచ్చి పెడితే రేపు ఎలక్షన్లో మనం కూడా ఇచ్చి ఆల్రెడీ నియోజకవర్గానికి 75 నుంచి 100 కోట్లు నియోజకవర్గాలు సర్దారు వాళ్ళు ఎంతో నమ్మకంతో ఉన్నారంటే ఎస్సీస్ క్రిస్టియానిటీ పేరుతో మాకేస్తారు ముస్లింస్ మాకేస్తారు చిన్న కులానికి 100 కోట్లు తెచ్చుకుంటాం ఈ కాపులు డబ్బులతో కొనేస్తాం అంటే ఇంతమంది ఇన్ని మాటలు చెప్పుకుంటున్నా రేపు ఎలక్షన్స్ రోజున రిజల్ట్ మీరు నేను ఊహించినట్టు డబ్బుతో కొంటారు మళ్ళీ అధికారంలోకి వస్తారు మళ్ళీ దోచుకుంటారు మళ్ళీ సంపాదిస్తారు మళ్ళీ కొంటారు వాళ్ళు 30 సంవత్సరాలు కడప జిల్లాలో మైనింగ్ చేశాను కానీ చెప్తున్నా రాజశేఖర రెడ్డి కుటుంబం ఎంపీ ఎమ్మెల్యేలుగా 30 ఏళ్ళ నుంచి ఉన్నారు ఏ విధంగా ఉన్నారు తెలుసా ప్రజలు వాళ్ళేదో దేవుళ్ళు అని చెప్పని స్వచ్ఛందంగా ఓట్లేసి కాదు మన లోకల్ బాడీ ఎలక్షన్ చూశారుగా నామినేషన్ ఇవ్వరు వేస్తే ఎవరో కుట్టిస్తారు ఇంకా గట్టిగా నిలబడితే పోలీసుల చేత కేసులు పెట్టిస్తారు దొంగోట్లు మొన్న విజయవాడ ఎలక్షన్ చాలా మంది అనుకుంటారు విజయవాడ మా గుంటూరు రెండు వచ్చినాయి జనసేన విజయవాడ ఏం రాలే ఏం తప్ప ఇంత బలమైన గంట రాలేదు ఏంటంటాం ఎందుకు రాలేదు ఈ 15 వార్డులు జనసేనకు వస్తాయి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ 15 వార్డులు సంబంధించిన వ్యవస్థలంతా పిలిపిస్తారు 4 ఎమ్మెల్యేలు 2 మంత్రులు ఇన్ఛార్జ్లు ఉంటారు సిటీ పోలీస్ కమిషనర్ డిపార్ట్మెంట్ పిలిపిస్తారు అబ్బాయి ఇక్కడ ఏం కావాలో చూసుకోండి వార్డుకి 1 కోటి రూపాయలు పైన పెట్టారు శుభ్రంలో మళ్ళీ 1 కోటి పైన పెట్టారు వార్డు ఓటుకు 2000 3000 పెట్టారు లోపల ఎక్కడ మనం ఫోన్ చేసి చెప్తే పోలీసు డబ్బు పంచుతున్నారని పోలీసు వాళ్ళకి అన్ని తెలుసు ఆ లైన్ తప్ప పక్కనంతా తిరుగుతుంటారు ఇక్కడే ఉన్నామండి వాళ్ళకి అన్ని తెలిసే వాళ్ళని పిలిపించి చేస్తారు లోపలికి బూత్ లాభ ఏజెంట్ పోయినోడు మధ్యాహ్నం న్యూస్ తీసుకొని బయటకు వస్తాడు ఈ లైన్ లో ఇంతమంది వచ్చారు ఓట్లు ఇంతమంది వచ్చారు ఇది వీళ్ళు రాలేదు ఆ ఇళ్ళకి మళ్ళీ మనుషులు పోతారు ఏమా మీరు డబ్బులు ఇస్తున్నారు ఓట్లు లేదా ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తాం పోయి ఓటేస్తాడు అంటే నామినేషన్ వేసే రోజు నుంచి మొదలవుతాయి నామినేషన్ లో పండేవాడు ముందు మాక్సిమం నెల్లూరులో ఒక అమ్మాయి నా దగ్గర ఇచ్చింది ఎలక్షన్ రోజు అక్కడే ఉన్నా 40 లక్షలు ఆఫర్ చేశారు సార్ ఫైనల్ గా నేను నిలబడితే తప్పుకో టైంకి అయినా నిలబడ్డాను నాకు మన వాళ్ళ దగ్గర నుంచి సహకారం లేదని బాధపడింది ఇట్లా సామధాన దండోపాయాలు కరెక్ట్ందా నా కంటితో చూసి నీ ప్రజలకు ఏ సంకేతాలు అవుతున్నాయి టీవీలో హవా అంటే మన జిల్లాలో ఇప్పుడు ఇలాంటి రాజకీయాలు చూడాల గోదావరి జిల్లాలో ఫోన్ చేస్తారు సార్ ఎవడో రాజకీయాల్లో ఎలక్షన్స్ అప్పుడు కొట్టుకుంటారు ఇదేంటి సార్ నామినేషన్లు వేసినప్పుడు కొడుతున్నారు ఏంటి సార్ అందరు బాగా తీయగా ఓట్లు వేశారు కదా రాయలసీమలో ఇట్లాగే ఉంటుంది ఎంజాయ్ చేయండి ఇంకా అంతగా నేను చెప్పుకోవాలి 2 మాటలు చెప్పలేం కదా మీరే కదా పోయి ఓటేసుకుంది అబ్బాయి అక్కడ మన పార్టీ వాడు పార్టీ పెట్టి చూడండి అంటే డబ్బులు ఖర్చు పెట్టట్లేదు సార్ వారి దగ్గర ఏం లేవు సార్ ఇతర వైసీపీలు నిలబడ్డాడు మా బాబాయ్ సార్ టీడీపీలో నిలబడ్డాడు మా మేనమావ సార్ అని మీరే కదా ఓట్లు వేసుకుంది మీరు ఎంజాయ్ చేయండి అది రాయలసీమలో అట్లాగే ఉంటుంది అది ఇప్పుడు అన్ని ఊళ్ళకి అలవాటు చేశారు నేను బాగా చూసింది జగన్మోహన్ రెడ్డి గారి ఒకసారి సన్మానం చేయదలుచుకున్నాను నేనైతే కోస్తా జిల్లాలో కాపుల్లో భయం అనే పదం చూడాలి నేను ఎప్పుడు నాకు తెలియదు భయం చూడాలి మొదటిసారి భయాన్ని నేర్పాడు నేనే 5 లక్షలు సార్ అబ్బాయి నువ్వు నిలబడంటే ఉందికలే సార్ వాళ్ళతో గొడవ అనే పరిస్థితి వచ్చాను నిజం ఇది ఎవరికో వాళ్ళు మీకు అనుభవాలు ఏమి ఉంటాయి ఎవరితో సార్ వాళ్ళతో గొడవ మనం పడలేదు సార్ భయం అంటే ఏదో తెలియని కోస్తా జిల్లాలోకి భయం నేర్పాడు ఇది ఇట్లాగే వదిలేస్తే రాష్ట్రాన్ని వాళ్ళ సొంత అడ్డాగా పెట్టుకొని నువ్వు పెట్టుకో అధికారం పెట్టుకో మంచి చేయి ప్రజలకు 100 కోట్ల అప్పులు తాకట్లు పెట్టేసేయాలి భూముల్ని బిల్డింగుల్ని మా గుంటూరులో మా బంధువులు ఆయన పశువులెట్ ఆయన గుంటూరులో నడిపోటూరు ఉండే మార్కెట్ ఆయన డొనేట్ చేసింది ల్యాండ్ అమ్మకాన్ని పెట్టేశారు దాన్ని వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారో ఎత్తి ఎత్తి పోయి పట్టుకొచ్చి వాళ్ళ చేత కోట్లు వేసి ఆపించి డోనస్ వీళ్ళు ఈ బాబు ఎవరు బాబు గారు సొమ్ము కదా అమ్మగారు ప్రభుత్వ ఆస్తి కాదు ఇది సొంత భూములు ఇవి డొనేషన్ ఇచ్చారని చెప్పి వాళ్ళ ఇంట్లో చేత కేసు తీస్తే ఆగి దాదాపు 200 కోట్ల ప్రాపర్టీ పరిపాలన చేయండి కాదని ఎవడన్నాడు ఆడికి ఆడి నమ్మి ఆడికి చంద్రబాబు ఆ బుల్లుడు వాడికి ఇస్తే వాడేమో 2 లక్షలు 3 లక్షల కోట్లు అప్పులు చేశాడు ఆడు దరిద్రుడు రాజధాని ఎక్కడుందో తెలియకుండా చేసి పద్దెంగాడు ఈ రాష్ట్రాన్ని దరిద్రుడు మా గుంటూరు నుంచి ఇప్పటికి తాడికొండ తుళ్ళూరికి పాత రోడ్డే కొత్త రోడ్లు ఏం లేవు మాకు వాడు ఏం చేసి వచ్చాడో నాకు అర్థం కాదు 5 ఏళ్ళలో పడికి మాలో రాజధాని నాశనం చేశారంటాడు ఈ ముందు ఏం చేశాడు 5 ఏళ్ళలో రోడ్డు వేయలేకపోయాడు సరిగ్గా పాప రోడ్లు ఈ రోజు కూడా రాజధానికి మాకు
ఇప్పుడు వీళ్ళు ఒప్పులు బెల్లాలు పంచడం, దానికి ఆస్తులు మీటం, తాకట్లు పెట్టడం, వాళ్ళు సంపాదించుకోవడం, ఎలక్షన్లకు డబ్బులు పంచడం, బెదిరించడం, ఇది ఇందుకు కాదు కదా మనం వాళ్ళు ఓట్లు వేస్తుంది. నేను ఇవన్నీ మీ దగ్గర నుంచి మాట్లాడుతున్నా. ఇదో వనభోజనం, మన కంకిపాడికి వెళ్ళా వనభోజనానికి, మాట్లాడి కిందకు వస్తే ఒక ఆయన, సార్ మీరు ఇందాక కర్నూలు ప్రశాంతంగా ఉన్న వాళ్ళు మీరు రెచ్చగొట్టేస్తున్నారు సార్, మీరు రాజకీయాల గురించి మాట్లాడుకుని ఉండాల్సిందే అంటే, నేను అన్నాను కరెక్ట్ బ్రదర్, కంటిన్యూ చేస్తామని అంటే ఈ రాష్ట్రంలో కాపులందరూ నమ్మి పాటు దింగుతావు, అది నీ గొప్ప మనసు. మరి ఇప్పుడు కాపులు ఇంత పెద్ద జనాభా ఉందని చెప్పుకోవడానికి దేనికి, ఈ కాపులంతా సంవత్సరానికి ఒకసారి వనభోజనాలు పెట్టుకోవడానికా, 20% ఉన్న 30% అని చెప్పుకోవడానికి దేనికి, మా గోదావరి జిల్లా నుంచి ఫోన్ వచ్చింది, రామ్ గారు 50,000 మంది వనభోజనం, రామ్ గారు మీరు తప్పకుండా రండి, దేనిక 50,000 మంది భోజనాలు పెట్టుకోవడానికి కాపులు సంఖ్య చెప్పుకోలేదు. మనం అతిపెద్ద జాతికి ఉన్నాం, మనం మన చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటు, మీరు ఎవరికేస్తే వాడే సర్పంచ్, వాడే ఎంపీటీసీ, వాడే ఎమ్మెల్యే, మీరందరూ కలిసి ఒక మాట మీద ఎవరికేస్తే అదే ప్రభుత్వం ఏర్పడుద్ది. అంత పెద్ద జాతి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ కులం కూడా ఇంత లేరు. 140, 130 కులాలు బీసీలు కలిపితే 40%, దాదాపు 50 ఎస్సీ ఉపకులాలు కలిపితే 16%, ఒక్క కాపు కులం 22%, 25-30 ఉంటారన్నారు, వదిలేదు 20 వేసుకోండి. గొప్పై పావుల భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం ఏ కులం ఉండదు ఇంత జనాభా. ఇంత పెద్ద జనాభా ఉన్న జాతి మనం ఏం చేయాలా, సంవత్సరానికి ఒకసారి వనభోజనం పెట్టుకొని శుభ్రంగా తిని, ఇంకా పళ్ళు పని వీలైతే నాన్ వెజ్ కూడా తిని, దాంతోపాటు శాఖాహారం కూడా కాకుండా. ఇంకా మా బ్రదర్ అంటున్నాడు నాతో, మా సదా అన్న, కార్తీక మాసం అయిపోయింది కదా, చికెన్ షాప్ దగ్గర ఎక్కువ మనోళ్ళు ఉన్నారన్న, అంటే నీ అబ్బాయిది అదే అన్న, లేదు బ్రదర్ నీ పొరపాటు పడ్డాను, నేను మాట్లాడేటప్పుడు చెప్తా అనుకున్నాను, నేను ఇందాక పెట్టిన టమాటా పప్పు చాలా రుచిగా ఉంది, గడ్డ పొరుగు వేశారు, వాటి గురించి చెప్తాను మర్చిపోయి రాజకీయాల గురించి మాట్లాడాను, ఏమనుకోవద్దు, నేను వాటి గురించి చెప్తే బాగుండేది, వాటి గురించి మాట్లాడేటైతే నేను రావడం దేనికయ్యా, మంగళి ఏ 1%, 2% జనాభా అయితే ఎన్ని చెప్పరు మీ దగ్గర, ఎన్ని డిస్కస్ చేయ, నాకు కంఠసోష ఉండదు, ఎందుకు మన ఓట్లు ఎవరికి అవసరం లేదు, మీ ఓట్లు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చెయ్యవు, మీ ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేసే ఓట్లు కాబట్టి మీరు ఏమైనా చేయగలిగే స్థితిలో మీ కులం ఉంది కాబట్టి, ఈ రాష్ట్రం భ్రష్టు పెట్టి సంఘనాగిపోతుంది కాబట్టి. మన పొంగలింగారు ఇద్దరు పెద్దమ్మ పాత్ర అన్నాడే, ఈ రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో వనభోజనం గెలుపుడు చెప్పా, ఈ ఇక్కడ అంతా రెడ్లు వెలమదొరలు మొత్తం వాళ్ళే సార్ తింటుంది, మనకెవరికి ఏం చేయని వేసాలని చెప్పి అంటే, నిన్న ఈ పాపమంతా మండేనయ్యా, మీరు ఎవ్వరిని తిట్టద్దు, ఏ బీసీఎస్సీ లెవెల్ అనద్దు, అతిపెద్ద జాతిగా ఉండి ఒకప్పుడు బాగా బతికే కులమై ఉండి ఆర్థికంగా పరిపుష్టి ఉండి ధైర్యంగా ఎవరైనా ఢీకొనగలిగే శక్తి ఉండి మనం బానిసలుగా పాలేరులుగా అమ్ముడుపోయిన జాతి మనం ఉండబట్టే వీళ్ళ ఆటలు సాగినాయి. మన ఒక్కరం చైతన్యంగా ఉండుంటే మనతో పాటు బీసీఎస్సీ కులాలు కూడా వచ్చాయి, వీళ్ళిద్దరు తెరిపేసేవాళ్ళు. ఏ రోజు అమ్ముడుపోయింది మనం, వాళ్ళు ఏం చేయలేరు, బీసీఎస్సీలో వాళ్ళు ఏం చేయలేరు, ఇన్ని మాటలు చెప్తారు అంబేద్కర్ ఆశయాలు దళిత ఉద్యమాలని చెప్పాడు, ఒక్కడు ఒక ఎమ్మెల్యే ఇంటి ముందుకెళ్ళి మాట్లాడడం చేతనైతే మాట్లాడలేడు, మనం మాట్లాడతాం, మనకు దమ్ము, వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు ఆశయాలు చెప్తారు, కాన్షీరామ్ అది చేశాడు, అంబేద్కర్ ఇది చేశాడు, జాబాబు జగన్జీవన్ రావు ఇది చెప్పాడు, అది వాడు ఇళ్ళ ముందుకెళ్ళి మాట్లాడడం చేతనైతే మాట్లాడతారని చూద్దాం, ఆ గుండెలు చాలా వాళ్ళకి, మనం చేయాల్సింది, ఆ దమ్ము మనకు ఉంది, ఆ దమ్ము మనం ఏం చేశాం, అమ్ముడుపోతాం, వాడి ఇడికి పాలేరుతనం ఊడికని చేసుకున్నాం కాబట్టి మనం ఎప్పుడైతే దిగజారిపోయి బతుకుతున్నామో బీసీఎస్సీ కులాలు కూడా చేతులు ఎత్తేసాయి. ఇప్పుడు భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో అగ్రకులాలే పరిపాలన చేసినాయి, ఐకభాషలు ఎవరికి కావాలి, చిన్న కులాలు తక్కువ జనాభా ఉండి పక్కన ఎవరు కొడతాడని భయం ఉంటే ఐకమత్యం కావాలా, మీరే ఎవరు పోయినా మీ జనమే మీరే ఎక్కువ, మీరే ఇంకో కొడతారు, మీకు ఐకమత్యం ఎందుకు, మీరే కూడా మీరు ఎగుస్తారు కదా పొద్దులు, మీకు ఐకమత్యం ఎందుకు, అందుకనే ఐకమత్యం ఉండదు మన దగ్గర. అతిపెద్ద జాతులు కాపులు అంతే, హిందువులు అంతే, హిందువులు వేరే మతాలను చూపించి హిందువులు ఐకమత్యం ఉండదయా సాయిబుల్లాగా అంటారు, ఎందుకు ఉంటుంది, ఇది పెద్ద జాతి, మన జోలికి ఎవరు రాడు కాబట్టి మనకు ఐకమత్యం అవసరం లేదు, కాపులు అంతే అతిపెద్ద జాతి, ఈ జోలికి ఎవరు రాడు ఐకమత్యం అవసరం లేదు, కానీ ఐకమత్యం అనేది లేకపోతే అందరూ ఒక మాట మీద ఉండకపోతే మాత్రం నాశనం అయిపోతుంది. 2% ఉన్న కమ్మోలు ఈరోజు ప్రపంచం మొత్తాన్ని వెళ్తున్నారు వ్యాపార పరంగా, ఏది కేవలం ఐకమత్యం, వాళ్ళు ఎన్ని ఎవరైనా మోసం చేయని వాళ్ళు మోసం చేసుకోరు, వాళ్ళు ఒక మాట మీద ఉంటారు అందరు కలిసి, అలా ఉండబట్టే వాళ్ళు డెవలప్ అయ్యారు. కలో సంఘటిత కలియుగంలో వేరే దేవుడు లేడు అంటారు, ఐకమత్యంగా ఉండమే దేవుడు.
అంగర అడగమ్మలు రక్త సంబంధికులు ఒక చోటలో ఉన్న కుప్పాల నాగరాజ్ గారు కుప్పాల నాగరాజ్ గారు అంటే ఆయన అంటే మీ మేనత్తో మా బంధువులు అవుతారని అన్నాడు కార్దేవన్ గారు అంటే మా అందరం ఎక్కడో చోట మన బంధువులు అందరం కూడా మరి బంధువులు ఒక చోట ఒక కుటుంబికులు మళ్ళీ మనం ఈర్ష్య పట్టం ఏంటి ఈర్ష్యలు ఉంటాయి ఎందుకు బాగా బతికిన వాళ్ళు ఇప్పుడు ఆర్థికంగా దెబ్బతిన్నాం కాబట్టి మనలో ఎవడన్నా ఒకరు బాగుంటే నేను ఆర్థికంగా బాధల్లో ఉన్నా వాడు ఎవరైనా బాగుంటే సహజంగానే ఈర్ష్య ఉంటుంది అంతే తప్ప ద్వేషం అదే ద్వేషము కుట్ర కాదు అది మనలో ఒకటి బాగుంటే అందరం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి వాడిని చూడగానే కొంచెం ఈర్ష్య ఉంటుంది నేనేమంటున్నానంటే ఆ ఈర్ష్యల స్వీలు పక్కన పెడదాం ఒకరికి ఇబ్బంది ఉంటే ఒకరికొకరు సహాయం చేసుకుందాం ఒకరికి ఎప్పుడైతే మనందరం ఒకరికొకరు సహకరించుకుంటూ ఒక మాట మీద ఉండి వెళ్తుంటామో అందరం బాగుపడతాం అందరం డెవలప్ అవుతాం మన జోలికి రాగలిగిన వాడు ఎవరు లేడు భూమి మీద మన వాళ్ళ చేత మనల్ని ఇబ్బంది పెట్టాల్సిందే కానీ మన జోలికి ఎవరు రాడు ధైర్యం చేసి ఏ ఒక్కరు మన జోలికి రాడు ఇప్పటికైనా సరే రాజకీయంగా కళ్ళు తిరుగుతాం ఐకమత్యం ఉన్నాం వ్యాపారాలు జాగ్రత్త చేసుకుందాం అలవాట్లు తావుళ్ళు తిరుగుళ్ళు మాంసాలు మిగతా తిరుగుళ్ళు అవి తగ్గించుకుందాం కొద్దిగా పిల్లలు బాగా చదివిపించుకుందాం చదువుల వల్లనే మంచి లైఫ్స్ వస్తాయి ఎవరికైనా కూడా రాజకీయానికి ఇంతసేపు రాజకీయాల గురించి ఎందుకు చెప్పానంటే ఈ జాతి చేయాల్సింది రాజకీయమే మీ చేతులు ఎవరు లేని దగ్గర లేనని ఓట్లు మీ దగ్గర ఉన్నాయి బ్రహ్మాస్త్రం లాగా వాటిని సద్వినియోగం చేసుకుందాం అంబేద్కర్ గారు చెప్తారు ఏ జాతులు అయితే రాజ్యాధికారానికి దూరంగా ఉంటాయో ఆ జాతులు కాలగర్భంలో కలిసిపోతాయి అని ఇప్పుడు చాలా కులాలు కాలగర్భంలో కలిసిపోయి అధికారం దగ్గర ఉండకపోవటం వల్ల మనం కూడా అధికారం దూరం అయిపోయి 70 ఏళ్ళు అయింది ఇంకో 10 ఏళ్ళు పోతే మనం మర్చిపోతారు కాబట్టి రాజ్యాధికారమే అన్ని సమస్యలు పరిష్కారం అంబేద్కర్ గారు చెప్పేది అన్ని తాళాలు తీయగలిగి తాళ చేయనిది రాజ్యాధికారం గారండి కాబట్టి ఆ రాజ్యాధికారం సాధిస్తే ఈ కులాలు 2-3 కులాలు మనకంటే చిన్న కులాలు ఈరోజు 1,000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించారు అధికారం అడ్డం పెట్టారు కాంట్రాక్ట్లు తిన్నారు బ్యాంకులు దోచుకున్నారు అందరి కానీ అక్కడ పీకి పారేశారు అందరూ దాంతో పైకి వచ్చారు వాళ్ళు నిజాయితీ పైకి వచ్చిన వాళ్ళే కాదు నిజాయితీ బతుకుతుంది మనం ఈ మనం నిజాయితీ బతుకుతున్నాం ఎవరు సొమ్ము ముట్టుకోకుండా మన కష్టం అందరి బతుకుతున్నాం మనం ఇంకా అభివృద్ధి చెందాలా మన పిల్లలు కూడా భవిష్యత్తులో మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలంటే మాత్రం అధికారం ఉండాలి అధికారానికి దగ్గరగా ఉండాలి అధికారానికి దగ్గరగా ఉండేంత జనం మన దగ్గర ఉన్నా బలం మన దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మనకు అవకాశాలు ఉంటాయి మన కులపొడి నేను కూడా చెప్తున్నా 10 సార్లు చెప్తున్నా రంగా గారు చనిపోయిన తర్వాత ఈ రోజు దాకా ఇంకో రంగా గారిని మనం చూడలేకపోయాం ఆ రంగా అనే వ్యక్తి తయారవటానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది ముందు వాళ్ళ అన్న పునాదులు వేసి అనేక మంది జీవితాలు త్యాగాలు చేసి ఎన్నో చేస్తే రంగా గారు లాంటి వ్యక్తిని చూసాం ఆయన చనిపోతే మళ్ళీ ఈ రోజు దాకా ఇంకో మనిషిని చూడలా రాజకీయ నాయకులు చూసాం మనల్ని అర్థం పెట్టి పదవులు అనుభవించిన బొత్స సత్యనాయక అన్నలక్ష్మణ నారాయణ వాళ్ళు రాజకీయ నాయకులు వాడు నాయకులు కాదు నిజమైన నాయకుడు కాదు వాళ్ళు అధికార రాజకీయ నాయకులు అంతే వాళ్ళు అర్థం పెట్టుకొని ఎంజాయ్ చేశారు నిజమైన నాయకులు ఎవరు మంగళగిరి రంగా గారు లాంటి వాళ్ళు ఈ రోజు కూడా మళ్ళీ జాతి అలాంటి వాళ్ళు చూడాల ఆయన మన ఒక్క కులాని కోసం కష్టపడ్డా అన్ని కులాలు కలుపుకొని వెళ్ళాడు ఆయన అన్ని అంటే మన కులాన్ని ప్రభావితం చేయగలిగిన వ్యక్తి మిగతా కులాలు కూడా దగ్గర తీసుకున్న వ్యక్తి ఏమంటే ఒక పెద్ద పురుషుకి వెళ్ళగలిగిన వ్యక్తి అతను కోల్పోయాం ఈ రోజు దాకా ఇంకో మనిషి సంపాదించుకోలేకపోయాం చిరంజీవి గారు పార్టీ పెడితే మనమే సరిగ్గా చేసుకోకుండా పాడు చేసుకున్నాం 50-60 సీట్లు 500-1000 ఓట్లతో ఓడిపోయాం 50-60 సీట్లు 500-1000 ఓట్లతో ఆ ఓటు వేయిన వాళ్ళు మీ ఇంట్లో ఉన్నారేమో చూసుకోండి మీరు మీ ఇంట్లోతో మాట్లాడితే కదా మీ అమ్మగారు మీ నాన్నగారితో మీ భార్యతో కూర్చొని మనోడు పార్టీ పెట్టాడు మనం జాగ్రత్త ఓటేయాలి మీరు అనుకున్నారని ఏదో చెప్పండి అబ్బాయి కార్పొరేట్ ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు మనల్ని చెప్పారు గంగుల కమలాకర్ నిలబడ్డాడు ఎదురుగా గంగుల కమలాకర్ మన కమ్యూనిటీలో గ్రానైట్లో పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళు చేస్తామని చేయలేమయ్యా ఏమనుకుంటున్నారు ఎమ్మెల్యే ఓడిపోయాడు ఎంపీగా నిలబడ్డాడు ఎంపీగా నిలబడ్డప్పుడు అవతల ఎంపీగా మన కొడుకోడు లేడు మన జాతి కరీంనగర్ ఉన్న మన ముందు కాపులందరూ ఒక మాట మీద ఉండి గెలిపించారు అక్కడ అక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఎంపీ అయ్యాడు కాబట్టి రాష్ట్రానికి అధ్యక్షుడు అయ్యాడు ఈ రోజున కేసీఆర్ అందరినీ నలిపేశాడు చంద్రబాబు నాయుడు మొదలుపెట్టి కాంగ్రెస్ తో సహా తెలంగాణని ఈ రోజు కేసీఆర్ నిద్రపోతున్నాడు కళ్ళు కనపడే ద్వారా అంటే బండి సంజయ్ ఆడికి వంగుమొహుడు వంగుమొహుడు ఎవరు రావు వాడికి అని చెప్పంటే బండి సంజయ్ అంటే ఒక లీడర్ ఎమర్జ్ అయ్యాడు ఆ లీడర్ను కాపాడుకోవటం మన బాధ్యత వాడు కాపాడుకుంటే రేపు పొద్దున అక్కడ పవర్ క్యాప్చర్ అవుతుంది చాలా మంది తెలియకుండానే మనతో పాటు పేద కులాలు కూడా ఆపర్చునిటీస్ వస్తాయి అందరూ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది వాడిని మనం వాడిని వదిలేసుకుంటే అందరం పాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వాళ్ళ అన్నయ్య గారు ఉన్నప్పుడు పనిచేశారు సమాజానికి ఏదో చెయ్యాలని తప్ప అతని దగ్గర చూశాను తప్ప పవర్ ఎంజాయ్ చేయాలని ఆలోచన ఈ రోజు కూడా అతనికి లేదు సినిమా ఓడికి పవర్ ఎంజాయ్ చేయాలని ఉండదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఫ్యాన్స్ అభిమానులు అదని ఇదని వాళ్ళు రోజు జనాన్ని చూస్తూనే ఉంటారు వాళ్ళు కొత్తగా
పవన్ ఎంజాయ్ చేయాలి వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళకి ఎందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మీటింగ్ పెట్టాలంటే వారం రోజుల ముందు నుంచి ఒక 20 మంది నాయకులు దిగి ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టాలి 50,000 జనాలు పోగేయాలంటే పవన్ కళ్యాణ్ సాయంత్రం ఫోన్ చేసి రేపు పొద్దున్న వస్తే 100 మంది వస్తారు అది కొత్తగా పవన్ ఎంజాయ్ ఏముంటుంది ఒక రెండుకి ఏముండదు వాళ్ళ పవన్ చూస్తే వాళ్ళు ఎంజాయ్ చేశారు అతను సమాజానికి ఏదో చేయాలని తాపత్రయంతో తిరుగుతున్నా సమాజానికి ఏదో చేయాలని తాపత్రయంతో బయటకు వచ్చి కష్టపడుతున్నాడు మొన్న ఓడి ఓడిపోయినప్పుడు కూడా చెప్పా ఏమండి మీ అన్నయ్య గారు పని వలన మిమ్మల్ని అన్ని సున్నత్తు చెప్తుంటారు ఆ టీవీలో సినిమాల్లో అడిగిపోయింది మన మొన్నదంతా బతివేలు ఎలక్షన్ లో మేము తప్పుకుంటున్నాను పవన్ కళ్యాణ్ అనగానే రెండు రోజులు చెప్పింది మేము తప్పుకుంటున్నాం అయితే అంటే పవన్ కళ్యాణ్ పోటీలో ఉంటే మేము వస్తాం అక్కడికి లేదా మమ్మల్ని కొడతారు పవన్ కళ్యాణ్ అంటే మేము ఉంటాం లేదా మమ్మల్ని కొడతారు అక్కడ అందుకని మేము కాబట్టి ఏంటంటే మన బలం మనం తెలుసుకోవట్లా మన బలం మనం గ్రహించట్లా అది అతని బలం అది ఈ రోజున స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద గట్టిగా నిలబడ్డా రోడ్ల మీదకి వచ్చి నిలబడ్డా గుంటూరు పూడికల మీద అతనే గట్టిగా వచ్చి మాట్లాడుతున్నాడు కొద్ది గొప్ప ధైర్యంగా అతను అతనికి పవర్ ఏదో సంపాదించుకుందాం ఏదో తిన్నాం అన్న ఆలోచన కాదు ఆయన మనసులో ఉంది భగవంతుడేమో మనం మంచి పొజిషన్లో ఉన్నాం సమాజానికి ఏదన్నా చేద్దాము నా చేతనైంది సమాజానికి ఏమన్నా చేద్దాం అనే తాపత్రయం అతనిలో ఉంది దానికోసమే ఇంతమంది అవమానం చేసినా ఇన్ని ఇబ్బందులు పెట్టినా సరిగ్గా ఓట్లు వేయకపోయినా గందరగోళంగా ఉన్నా కూడా అవన్నీ పట్టించుకోవట్లేదు అతను కొంచెం పోరాట ఉద్యమాలు అనేకం ఇవన్నీ చదివాడు కమ్యూనిస్ట్ భావజాలం సంబంధించి మనసులో ఉంది ఆయన అందువలన ఒకరోజుతో ఏవి నిర్మాణం కావు అలా నిర్మాణం అయినా ఉండవు ఒకసారి సడన్గా నిలబడే నిర్మాణం అయినా ఉండవు పడిపోతాయి ఏదో రోజు ఏదన్నా నిదానంగా అడుగు వేసుకుంటూ రావాల్సిందే కానీ సడన్గా అద్భుతాలు జరగవు అని ఆయన ఆలోచన ఆ విధంగా అతను జాగ్రత్త చేసుకుంటూ వస్తున్నాడు మంచి వ్యక్తి నేనేమన్నానంటే మనలో మనందరినీ ఒక చోట నడిపించగలిగే ఒక పెద్ద పర్సనాలిటీ అట్లాంటి వాడు ఇంకోటి ఎవడు ఉంటే చెప్పండి చేద్దాం రాష్ట్రంలో జనాలందరూ షాట తేగలిగినోడు పార్టీ పెట్టగలిగినోడు ఖర్చు పెట్టగలిగినోడు చేయగలిగినోడు ఇంకో ఉన్నాడా ప్రోత్సహిద్దాం మనందరం కలిసి లేదు కదా మనలో అది లేదు కదా మనలో ఉన్నది ప్రస్తుతం అతను ఒక్కడే ఆ ఉన్న ఒక్కడిని కూడా మనం దగ్గరోడి పాడు చేసుకుంటే దగ్గరోడి అందరం కలిసి పాడు చేసుకున్నాం కూడా అతను కూడా వెళ్ళిపోతాడు ఇసుకొచ్చి హాయిగా ఇక మనల్ని ఎవరు కదిలించేవాడు ఉండడు మనల్ని ఇబ్బంది పెట్టేవాడు ఉండడు పోయి ఇద్దరం మళ్ళీ ఈ రెండు పార్టీలు రెండు కులాలు ఊడిగిం చేద్దాం ఇప్పుడు చేశాం కదా ఇప్పుడు మనతో వయసులో పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ఒక్కళ్ళే ఓట్లు వేశారు జనసేన గుర్తు పెట్టుకో 40 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు మన కులంలో చాలా మంది తను తను ఎట్లా అమ్ముకోవాలని చూసుకున్నాడు అమ్ముకున్నాడు నీచంగా బొమ్మవాడు కంటే నీచంగా అమ్ముకున్నాడు 500 రూపాయలు 1000 రూపాయలు ఎక్కువ రేటు కూడా ఎక్కువ రేటుకు కాదు ఏ నేను నేను మొన్న ఎలక్షన్స్ అప్పుడు దాదాపు 150 నియోజకవర్గాలు తిరిగితే గుంటూరులో ఒక పుస్తకాల షాప్లో ఒక నన్ను చూసి సార్ మీతో మాట్లాడాలా ఏంటంటే మీరు కాపుల రాజ్యాధికారం గురించి మాట్లాడుతున్నారు మా ఊర్లో ఎస్సీబీసీల కంటే కాపులే ముందు నిలబడ్డా డబ్బులు తీసుకోవడానికి వీళ్ళకి రాజ్యాధికారం వచ్చిందని మీకు ఎవరు చెప్పారు ఎప్పుడు మారుతాం మనం రోజు రోజుకి ఎక్కడికి పోతున్నాం ఈ జాతి చిన్న ఒక మాట అంటే పడని జాతి పౌరుషాలతో బతికే జాతి ఒకప్పుడు గొప్పగా బతికిన జాతి రాజ్యాంగ పరిపాలన చేసిన జాతి మనకేం దరిద్రం పట్టింది అది ఒక కుర్రాడు అన్నాడు నాతో 5 సంవత్సరాలు అంటే 1900 రోజులు అంట వెంటనే మీ మేనత్వం మా బంధువులు అవుతారని అడుగుతారు అంటే మనందరం ఎక్కడో చోట మన బంధువులు అందరం కూడా మరి బంధువులు ఒక చోట ఒక కుటుంబీకులు మనలో మనం ఈర్ష్య పట్టడం ఏంటి ఈర్ష్యలు ఉంటాయి ఎందుకు బాగా బతికిన వాళ్ళు ఇప్పుడు ఆర్థికంగా దెబ్బతిన్నాం కాబట్టి మనలో ఎవడన్నా ఒక్కడు బాగుంటే నేను ఆర్థికంగా బాధల్లో ఉన్నా వాడు ఎవరైనా బాగుంటే సహజంగానే ఈర్ష్య ఉంటుంది అంతే తప్ప ద్వేషం అదే ద్వేషము కుట్ర కాదు అది మనలో ఒకటి బాగుంటే అందరం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి వాడిని చూడగానే కొంచెం ఈర్ష్య ఉంటుంది నేనేమంటున్నా అంటే ఆ ఈర్ష్యలో స్వీలు పక్కన పెడదాం ఒకరికి ఇబ్బంది ఉంటే ఒకరికొకరు సహాయం చేసుకుందాం ఒకరికి ఎప్పుడైతే మనందరం ఒకరికొకరు సహకరించుకుంటూ ఒక మాట మీద ఉండి వెళ్తుంటామో అందరం బాగుపడతాం అందరం డెవలప్ అవుతాం మన జోలికి రాగలిగిన వాడు ఎవరు లేడు భూమి మీద మన వాళ్ళ చేత మనల్ని ఇబ్బంది పెట్టాల్సిందే కానీ మన జోలికి ఎవరు రాడు ధైర్యం చేసి ఏ ఒక్కటి మన జోలికి రాడు ఇప్పటికైనా సరే రాజకీయంగా కళ్ళు తిరుగుతాం ఐకమత్యం ఉన్నాం వ్యాపారాలు జాగ్రత్త చేసుకుందాం అలవాట్లు తాగుళ్ళు తిరుగుళ్ళు మాంసాలు మిగతా తిరుగుళ్ళు అవి తగ్గించుకుందాం కొద్దిగా పిల్లలు బాగా చదివిపించుకుందాం చదువుల వల్లనే మంచి లైఫ్స్ వస్తాయి ఎవరికైనా కూడా రాజకీయానికి ఇంతసేపు రాజకీయాలు ఎందుకు చెప్పానంటే ఈ జాతి చేయాల్సింది రాజకీయమే మీ చేతులు ఎవరు లేని దగ్గర లేనని ఓట్లు మీ దగ్గర ఉన్నాయి బ్రహ్మాస్త్రం లాగా వాటిని సద్వినియోగం చేసుకుందాం అంబేద్కర్ గారు చెప్తారు
ఏ జాతులైతే రాజ్యాధికారానికి దూరం ఉంటాయో ఆ జాతులు కాలగర్భంలో కలిసిపోతాయని. ఇప్పుడు చాలా కులాలు కాలగర్భంలో కలిసిపోయినాయి అధికారం దగ్గరికి ఉండకపోవటం వల్ల. మనం కూడా అధికారం దూరం అయిపోయి 70 ఏళ్ళు అయింది, ఇంకో 10 ఏళ్ళు పోతే ఇక మనం మర్చిపోతా. కాబట్టి రాజ్యాధికారమే అన్ని సమస్యలు పరిష్కారం. అంబేద్కర్ గారు చెప్పేది అన్ని అన్ని తాళాలు తీయగలిగి తాళ చేయండి రాజ్యాధికారమే. కాబట్టి ఆ రాజ్యాధికారం సాధిస్తే ఈ కులాలు రెండు మూడు కులాలు మనకంటే చిన్న కులాలు ఈరోజు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించారు అధికారం అడ్డం పెట్టారు. కాంట్రాక్ట్లు తిన్నారు, బ్యాంకులు దోచుకున్నారు, అందరు కానీ అక్కడ పీకి పారేశారు అందరూ. దాంతో పైకి వచ్చారు వాళ్ళు, నిజాయితీ పైకి వచ్చిన వాళ్ళే కాదు. నిజాయితీ బతుకుతుంది మనం, ఈ మనం నిజాయితీ బతుకుతున్నాం. ఎవరు సొమ్ము ముట్టుకోకుండా మన కష్టం అందరి బతుకుతున్నాం. మనం ఇంకా అభివృద్ధి చెందాలా, మన పిల్లలు కూడా భవిష్యత్తులో మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలంటే మాత్రం అధికారం ఉండాలి, అధికారానికి దగ్గరకు ఉండాలి. అధికారం దగ్గర ఉండేంత జనం మన దగ్గర ఉన్నా బలం మన దగ్గర ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మనకు అవకాశాలు ఉంటాయి. మన కొలబొడ్డు నేను కూడా చెప్తున్నా, 10 సార్లు చెప్తున్నా, రంగా గారు చనిపోయిన తర్వాత ఈ రోజు దాకా ఇంకో రంగా గారిని మనం చూడలేకపోయాం. ఆ రంగా అనే వ్యక్తి తయారవటానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. ముందు వాళ్ళ అన్న పునాదులు వేసి అనేక మంది జీవితాలు త్యాగాలు చేసి ఎన్నో చేస్తే రంగా గారు లాంటి వ్యక్తిని చూసాం. ఆయన చనిపోతే మళ్ళీ ఈ రోజు దాకా ఇంకో మనిషిని చూడాల. రాజకీయ నాయకులు చూసాం, మనల్ని అర్థం పెట్టి పదవులు అనుభవించిన బొత్స సత్యనాయకు నాయకు అన్న లక్ష్మణ వాళ్ళు రాజకీయ నాయకులు. వాళ్ళు నాయకులు కాదు, నిజమైన నాయకులు కాదు వాళ్ళు, అధికార రాజకీయ నాయకులు అంతే. మన అర్థం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. నిజమైన నాయకులు ఎవరు? మంగళగిరి రంగా గారు లాంటి వాళ్ళు. ఈ రోజు కూడా మళ్ళీ జాతి అలాంటి వాళ్ళు చూడాల. ఆయన మన కులాని కోసం కష్టపడ్డా, అన్ని కులాలు కలుపుకొని వెళ్ళాడు ఆయన. అన్ని అంటే మన కులాన్ని ప్రభావితం చేయగలిగిన వ్యక్తి, మిగతా కులాన్ని కూడా దగ్గర తీసుకున్న వ్యక్తి, ఏమంటే ఒక పెద్ద పురుషుకి వెళ్ళగలిగిన వ్యక్తి. అతను కోల్పోయాం. ఈ రోజు దాకా ఇంకో మనిషి సంపాదించుకోలేకపోయాం. చిరంజీవి గారు పార్టీ పెడితే మనమే సరిగ్గా చేసుకోకుండా పాడు చేసుకున్నాం. 50-60 సీట్లు 500-1000 ఓట్లతో ఓడిపోయాం. 50-60 సీట్లు 500-1000 ఓట్లతో. ఆ ఓటు వేయిన వాళ్ళు మీ ఇంట్లో ఉన్నారేమో చూసుకోండి. మీరు మీ ఇంట్లోతో మాట్లాడితే కదా, మీ అమ్మగారు మీ నాన్నగారితో మీ భార్యతో కూర్చొని మనోడు పార్టీ పెట్టాడు మనం జాగ్రత్తగా ఓటేయాలి మీరు అనుకున్నారా, నిజం చెప్పండి. ఏం చేశారు సార్, అందరు మాటలు చెప్తారు, ఆయన చేతలో చూపించారని చెప్పాను అంటే, పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ గారిని కలిశాను. ఆయన మాటల్లో ఆయన భావంలో నాకు అర్థమైంది ఏంటంటే, మన పార్టీ కుర్రోళ్ళు ఎలాగో మన పార్టీకి బాగానే ఉన్నారండి. మధ్య వయస్కులు, వయసులో పెద్దవాళ్ళు, అనుభవం గల వాళ్ళు, మన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని పార్టీకి సహకారంగా అందుబాటులో ఉండమానండి అని అన్నారు. కాబట్టి మీరు కొన్ని పేర్లు సెలెక్ట్ చేస్తే విజయవాడ నుంచి 10-20 మంది పెద్దలు కూడా మనం ఇన్వాల్వ్ చేసుకొని ఈసారి ఆయన వచ్చినప్పుడు మన విజయవాడలోను మంగళగిరిలోను ఒక అరగంట ఆయనతో కూర్చున్నాం. మన గుంటూరు విజయవాడ ముఖ్యం మనకి, ఎందుకంటే వాళ్ళ ఆఫీసులన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి వయసులో పెద్దవాళ్ళు కొంతమంది ఆయనకు అందుబాటులో ఉండాలి, సలహాలు ఇవ్వడానికి కానీ చేయటానికి కానీ. ఎవరన్నా పార్టీలో కొత్తలు తీసుకుంటున్నారు ఒక ఏరియా నుంచి, అతనేంటి అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి క్యారెక్టర్ ఏంటి అని తెలుసుకోవాలి కదా. మళ్ళీ ఎవరైనా అనుభవం కాదు కొంతమంది అంటే వాళ్ళు బయట కొట్టి కొంచెం పనిచేయాలి కాదు అని చెప్తుంది. పార్టీకి సానుభూతి పనులుగా ఆయనతో పాటు అందుబాటులో ఉంటే చాలు. అట్లాంటి వాళ్ళు కొంచెం మీకు మన విజయవాడ గన్నవరం ప్రాంతాలు మీకేమన్నా రామగారి వీళ్ళు వయసులో పెద్దవాళ్ళు వీళ్ళు డబ్బు ఉన్నాయో వాళ్ళకేం డబ్బు ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళకేం కార్లు ఉండాల్సిన అవసరం లేదు. వీళ్ళు కులం అంటే అభిమానం ఉంది, నిజాయితీగా ఉంటారు, వీళ్ళ వల్ల పార్టీకి మేలు జరుగుతుంది అనిపిస్తే మీరు కొన్ని పేర్లు సెలెక్ట్ చేయండి, ఆయనతో మాట్లాడిద్దాం, వాళ్ళ సహకారం ఆయనకు అందేటట్టుగా చేస్తాం. థ్యాంక్ యూ.